మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి కలిసి మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం సబ్స్టేషన్ వద్ద మొక్కలు నాటారు. అదే విధంగా నర్సాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో అర్బన్ పార్క్ లో కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్మన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందన్నారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనుసూజ అశోక్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురారం నరసింహులు, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్, సర్పంచులు పద్మ, జితేందర్ రెడ్డి, సేనాధిపతి కరుణాకర్, వెంకటేష్, పలువురు నాయకులు అధికారులు ఉన్నారు. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి హయాంలో ఐటీ శాఖలో మరి ఎంతో అభివృద్ధి చేయడం, ఎన్నో ఎన్నో కొత్త కొత్త కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకొని రావడం, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అందించడం, మున్సిపల్ శాఖలో కూడా అనేక కొత్త మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేసి ఆ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కూడా మరి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథకం అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. గ్రీన్ ఛాలెంజ్ మరి ఆధ్వర్యంలో ఈరోజు 3 కోట్ల వృక్షాక్షణ కార్యక్రమం ద్వారా మరి గౌరవ శాస్త్రులు అయినటువంటి ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి అదేవిధంగా దేవేందర్ రెడ్డి మన స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధుల యొక్క అందరి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఇంటి 100 ఏళ్ళు ఆయురారేట అర్చించబడుతూ ఉండాలని, బంగారు తెలంగాణ దిశగా గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అడుగులో అడుగై ముందు కలిగినటువంటి వారికి మరి మంచి శుభం జరగాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఈ శాఖ మంత్రులు, మున్సిపల్ మినిస్టర్ గారు, కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు కూడా జన్మదిన సందర్భంగా మన కేటీఆర్ జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో చెట్ల కార్యక్రమం, కేకులు కట్ చేయడం, ఇంకా పండ్ల పంపిణీ, ఈ విధంగా ఎన్నో మరి కార్యక్రమాలు చేస్తుంది. కేటీఆర్ గారికి మరి నుండి 100 ఏళ్ళు బ్రహ్మాండంగా ఇదే విధంగా పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకుపోయేటందుకు మరి వారు తప్పకుండా సఫలీకృతులవుతారని నేను ఆశిస్తున్నా. చాలా బ్రహ్మాండంగా ఐటీలో మాత్రం యావత్ ప్రపంచంలో, యావత్ భారతదేశంలో కూడా మంచి మంత్రిగా పేరు తెచ్చుకొని ఎన్నో ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చి మరి ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. మున్సిపాలిటీలలో కూడా ఎక్కడలేని విధంగా ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మన ఎన్నో ఫండ్స్ కూడా సాధించి ముఖ్యమంత్రి గారికి అండగా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారి నిండు 100 ఏళ్ళు ఉంది, మంచి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. బంగారు తెలంగాణ వచ్చే వరకు ఇదే విధంగా మరి కార్యక్రమాలు సాధించి ఎన్నో ఉన్నత పదవులు పొందాలని భగవంతుని